ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటూ ఉంటుంది కొన్ని సమస్యలకు కొన్ని పరిష్కార మార్గాలు అంటూ ఉంటాయి పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు ఎన్నో మన పండితులు చెప్పడం జరిగింది మరి ఎటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సంతానం విషయంలో విచారంగా ఉన్నవారు అంటే సంతానం మాట వినక తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారే అనుకోండి అటువంటప్పుడు మీరు కాళికాదేవికి నిమ్మకాయల దండను సమర్పించండి మీ సంతానం చక్కగా వృద్ధి చెందుతారు ఈ నిమ్మకాయలు వేసే సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి కొంతమంది ఇల్లు అమ్మేద్దాం అని అనుకుంటూ ఉంటారు ఏదో ఒక సమస్యలో లేదు అంటే వేరే ఇల్లు కొనుక్కున్నాం ఇల్లు అమ్మేద్దాం అనుకుంటారు అటువంటి సమయంలో ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు ఏం చేస్తారంటే ఇంటి లోపల ఏదో ఒక గదులు పసుపు రంగును వేయించండి అంతే ఆ ఇల్లు అతి తొందరలోనే మంచి ధర అంబుడైపోతుంది పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేయించండి చేస్తే మంచి ఫలితం వస్తుంది భూ వివాదాలు వంటివి ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట లేదంటే మీ ఇంటిలోనే భోజనం చేయటం కొంతవరకు వివాదాన్ని తగ్గిస్తుందని చెప్తారు రహస్య ఉన్నవారు ఏడు ఎండుమిరపకాయలను పసుపు రంగు గుడ్డలో వేసి కట్టి దానిని తీసుకువెళ్ళి ఇంటికి దూరంగా పడేసి రావాలి ఇది రాహుకాలంలో చేస్తే మంచి ఇస్తుంది ఇలా చేసేటప్పుడు మీ మనసులో శత్రు నివారణ జరగాలని చెప్పి కోరుకోవాలి చుట్టుపక్కల వారితో మీకు బాగా గొడవలు వస్తూ ఉంటే కనుక ఉత్తరం వైపున ఏవైనా పిచ్చి ఉన్నాయేమో గమనించుకుని అవి లేకుండా చూసుకోండి అధికమైన అప్పులతోటి మీరు బాధపడుతూ ఉంటే కనుక ప్రతినిత్యం మీ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మీ కాళ్ళు గడపకి తగలకుండా చూసుకోవాలి ఇక కార్యాలయంలో అంటే ఆఫీసుల్లో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే కనుక వినాయకుడి ఆరాధన చేయాలి వినాయకుడిని గరికతోటి నిత్యం పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఊరికే అంటే అకారణంగా అవమానాల అవుతున్న వారు ఎడమ చేతికి ఎరుపు రంగు తాడును రక్షణగా కట్టుకోండి దీనివల్ల కొంత ఫలితం వస్తుంది మీ సంపాదన చాలీ చాలకుండా ఉండి ఆర్థికంగా మీరు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక శుక్రవారం రోజున గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ మందిరంలో ఉంచండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతం కంటే కూడా కొంత పెరుగుతుంది చదువులో విద్యార్థులు వెనకబడిపోతూ ఉంటే కనుక మీరు చదువుకునే గదిలో హంస బొమ్మను పెట్టుకుని దాని ఎదురుగా కూర్చుని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కనుక మీ వయసు ఎంతో అన్ని బొగ్గు ముక్కలు తీసుకుని పారే నీటిలో వదిలేయాలి కొంతమంది విదేశాలకు వెళ్లాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా వెళ్లే ప్రయత్నాలన్నీ కూడా మీకు మిస్ అయిపోతూ ఉంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి గణపతి ఆరాధన చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి చదువుకునే పిల్లలకి ఏకాగ్రత కుదరడానికి ఐదు గోమతి చక్రాలను ఆకుపచ్చని వస్త్రంలో వేసి మూటకట్టి పిల్లల స్కూల్ బ్యాగ్లో పెట్టండి వ్యాపారం చక్కగా వృద్ధి చెందాలంటే ఇరవై ఏడు గోమతి చక్రాలను పట్టు వస్త్రంలో మూటకట్టి వ్యాపార స్థలానికి లోపల సింహద్వారం పైభాగంలో కట్టండి విపరీతమైన జనాకర్షణతో ధనాకర్షణ కూడా పొంది నరఘోష దిష్టి వంటివన్నీ కూడా తొలగిపోయి విపరీతంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పొంగలి నైవేద్యంగా పెట్టి ఉసిరికాయతో ఆవునైతి దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున యజమాని చేతితో సమానమైన ఎత్తులు కలిగిన రెండు దీపపు కుందెలను ఆవునెయ్యి ఒత్తులతో గుడిలో దీపారాధన చేసి అమ్మవారికి సమర్పిస్తే కటికి దరిద్రంతో బాధపడేవారికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి వ్యాపారాలు సరిగా నడవక ధనపరంగా రుణ బాధలు పడుతున్నవారికి ఈ దీపదానం వల్ల మంచి ధనికులు అవుతారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడిలో దీపారాధన చేస్తే కుజ దోషమున్న పిల్లలుంటే కనుక దోష నివృత్తి జరుగుతుంది అలాగే రుణం రోగ శత్రు బాధలు కూడా తొలగిపోతాయి అకారణంగా మీరు గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటే కనుక వెంటనే నవగ్రహాలకు ప్రదీక్షణలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి